Hello, hi, welcome to MNR Media Cine Updates. బుల్లితెర సంచలనం బిగ్ బాస్ సీజన్ 4లో తన అందచందాలతో కుర్రకారుని ఉరుతలుగించిన బ్యూటీ మోనల్ గజ్జర్. ఈ గుజరాతీ భామ తెలుగులో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సుడిగాడితో పాటు ఓ రెండు చిత్రాల్లో నటించింది. వీటిలో ఏది మంచి విజయం సాధించకపోవడంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. బిగ్ బాస్ షోతో మోనల్ తెలుగు భాష బాగా నేర్చుకుంది. కొన్ని టాస్క్లలో అబ్బాయిలతో పోటీ పడి తన సత్తా చాటింది. ఎందరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ను దాటుకొని చివరి వారం వరకు వచ్చింది. మొదట్లో మోనల్ని చాలా తక్కువగా అంచనా వేశారు. ఎక్కువగా ఏడవడం, టాస్క్లలో పెద్దగా ప్రదర్శన ఇవ్వకపోవడం, అభిజిత్ అఖిల్లతో ట్రయాంగిల్ ప్రేమాయణం నడపడం వంటి విషయాలతో ప్రేక్షకులలో అసహనం తెప్పించింది. కానీ రాను రాను తనలో సత్తా బయటకు తీస్తూ 14 వారాల పాటు ఇంట్లో ఉంది. 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండి సంచలనం సృష్టించిన మోనాల్ 98 రోజుల పాటు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అనే దానిపై బయట జోరుగా చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం 30 లక్షల వరకు మోనాల్ తీసుకెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకు ఆమె 30,000 పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ సీజన్ బిగ్ బాస్లో అందరికంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న వాళ్లలో మోనాల్ ఒకరు అని అంటున్నారు. ఇదే నిజమైతే 98 రోజుల పాటు 30,000 చొప్పున తీసుకున్న మొత్తంగా 29,60,000 రూపాయలు అందుకుంది ఈ భామ. బిగ్ బాస్ తర్వాత మోనాల్కు సినిమా ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.